ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అందరు బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవుని మహిమ కలుగునుగాక. మనందరినీ దేవుడు కాచి కాపాడి ఆయన కృపలో నిజంగా నిలబెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెలంతా సంబరాలు కదా, ఏంటంట మన జీవితాలలో వెలుగు వచ్చాను అనే సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. అసలు క్రిస్మస్ సంబరాలేమో కానీ ఈ డిసెంబర్ నెలంతా పెళ్ళిళ్ళ సంబరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చూసినా ఇదే నెలలో అందరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు కదా. ఒకవేళ ఒక పక్కన మనకి క్రిస్మస్ సందడి, ఒక పక్కన పెళ్ళిళ్ళ సందడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజంగా పెళ్ళిళ్ళ సందడి అంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది కదా, ఎవరికైతే వివాహాలు జరగట్లేదని ఎదురు చూస్తున్నారో తప్పకుండా వారి పెళ్ళి వారి వివాహము దేవుడు అద్భుతముగా కానాన వివాహంలో జరిగినట్టుగా ఆలస్యం వెనుక అద్భుతమైన వివాహాలు దేవుడు చేయబోతున్నాడు. అమ్మా, వివాహం కోసం ఎదురు చూస్తున్నావా? నాకు ఇంకా సంబంధం రాలేదు, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 29 ఏళ్ళు వచ్చినాయి, నాకు 28 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటున్నావా సహోదరు కుమారుడా? నువ్వు ఒకవేళ నువ్వు తల్లిగా నీ బిడ్డల వివాహం కోసం భారం కలిగి నువ్వు బాధపడుతున్నట్టయితే, నా పిల్లలకి వివాహాలు కుదరట్లేదు, ఇంకా ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని ఒకవేళ మీరు బాధపడుతున్నట్టయితే, తప్పకుండా తప్పకుండా మీ పిల్లలకు వివాహాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన వివాహం చేసేవాడే కానీ వివాహం లేకుండా ఒంటరిగా ఉంచే దేవుడు కాదు. ఒంటరిగా ఉంచాలి అనుకుంటే దేవుడు అనాది కాలంలోనే ఒంటరిగా తిరుగుతున్న ఆదామునే అలా ఒంటరిగా దేవునితోనే కలిపి తిరిగేటట్టు చేసేవాడే కానీ ఆయన పక్కటెముకలో నుంచి తీసి అవ్వను చేసేవాడు కాదు. ఆయన ప్రణాళిక అది కాదు. మనల్ని వయసులు అయిపోయినాయి, మాకు పెళ్ళిళ్ళు కావు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, లేకపోతే ఇంకా మాకు మంచి సంబంధాలు లేవని బాధపడటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అనాది కాలంలోనే మన పిల్లలకు దేవుడు వివాహాన్ని సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ఇంకోటి రెండోది, వివాహాలు జరుగుతున్నాయిలే కానీ అయినా 6 నెలలకి 3 నెలలకి తర్వాత సంవత్సరానికి ఆ వివాహంలో ఏదో ఒక గొడవలు, ఏదో ఒక అల్లర్లు, ఏదో ఒక వేదన కుటుంబాల నుంచి కలుగుతున్నాయి. కానీ పరిశుద్ధ వివాహాలు ఎక్కడైతే దేవుని మందిరంలో జరుగుతాయో అవన్నీ కూడా దేవుడే వాటిని సరిచేస్తాడు. ఆమేన్. తల్లిగా బాధపడుతున్నావా అమ్మా? తండ్రిగా బాధపడుతున్నావా? నా బిడ్డకి వివాహం జరగలేదు, నా కుమారుడికి వివాహం జరగలేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే, చూడండి, అద్భుతమైన వివాహము దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. కొత్త సంవత్సరంలో కొన్ని అన్ని పెళ్ళిళ్ళు డిసెంబర్లో చేస్తుంటే కొన్ని పెళ్ళిళ్ళు దేవుడు కొత్త సంవత్సరంలో చేయాలి అని నిర్ణయించుకున్నాడు. దానికోసం నువ్వు ఎదురు చూడు. తప్పకుండా నివాసించిన అల్లుడు, నివాసించిన కోడలు, నివాసించిన భర్త, నివాసించిన భార్య ఖచ్చితంగా నీ ఇంటికి రాబోతుంది. ప్రార్థన చేయి. సాకు పొలంలో ధ్యానించి ప్రార్థించినట్టుగా నీ వివాహం కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా నీకు వివాహం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం, వివాహాలు జరుగుతుంటే నాకెందుకు ఈ 2 మాటలు చెప్పాలని ఆశపడుతుంది. యోహాను సువార్త 2:1 చదువుతున్నాను. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడేది. చూసారండి, యేసయ్య పిలవబడిన వివాహము మీ జీవితంలో చేయాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎవరిని పిలిచి ఎవరుండే వివాహాలు కావాలట? మనుషులుండి మనుషులు కనపరిచి మనుషుల చేత పొందే వివాహాలు కాదు. మేము ఈరోజు ఒక వివాహానికి వెళ్ళాము. అసలు మామూలుగా ఉన్న వాళ్ళు వివాహంలో ఒక వెరైటీ అంటే చాలా అందంగా చాలా కళకళలాడుతూ ఉన్నారు. వాళ్ళని చూసి నేను అనుకుంటున్నాను, ఎంత చక్కగా తయారయ్యారు వీళ్ళు, ఎంత చక్కగా ఉన్నారు. మామూలుగా ఉండే వీరి జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది. ఒక ఈ లోకంలో ఉండే ఈ వివాహానికి ఇంత మార్పు వచ్చినట్టయితే పరలోకంలో సిద్ధపడే పెండ్లి కుమార్తె ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను కూర్చుని ఉన్నాను కానీ ఆ వివాహంలో ఉన్న వారందరిని చూస్తున్నాను. కానీ ఈ లోకంలో ఉన్న ఈ వివాహానికి ఇంత స్పెషల్గా తయారైతే మరి పరలోకంలోకి మన పెండ్లి కుమారుని ఎదుర్కొనే పెండ్లి కుమార్తె ఎంత స్పెషల్గా ఉండాలి కదా. అబ్బా,
అప్పుడెంత అందంగా ఉంటామో, అప్పుడెంత చక్కటి అలంకరణ ఉంటుందో, అప్పుడెంత మహిమకరంగా మనం చాలా కళకళలాడుతూ ఆనందంతో సంతోషంతో మనం ఆ పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తామో అని నాకు ఈరోజు అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుడు అంటున్నాడు, మూడవ దినమున కానా అను ఊర్లో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఏసయ్య తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, ప్రభు వచ్చాడు అని శిష్యులు వచ్చారు, వివాహమునకు పిలువబడ్డారు. దేవుని బిడ్డ, నువ్వు కూడా తప్పకుండా ఏసయ్య పిలిచే వివాహమే నీ ఇంట్లో జరుగుద్ది. దేవుడు లేని వివాహం నీ జీవితంలో జరగదు, నీ కుటుంబంలో జరగదు. దేవుడు ఉన్న వివాహము నీ జీవితంలో జరిగించాలని ఆయన ఎంత ఆలస్యం చేస్తున్నాడని నువ్వు మర్చిపోవకు. చూడండి, ఆయన ఉన్న వివాహంలో అంట పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడటానికి కాదు, కానీ ప్రభు అయిన యేసును చూడటానికి అనేకులు వచ్చారట. దేవునికి స్తోత్రం, ఆయనకే మహిమ కలుగునుగాక. అనేకులు వచ్చినప్పుడు అక్కడ దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు కదా. ఏంటంట, పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మనం ఎంత చదువుకుంటే ఎంత అద్భుతం మాటలు. మొదటి ద్రాక్షారసం కంటే ఎనుకున్న ద్రాక్షారసం చాలా మధురముగా మారిందంట. నిజమే, నీ వివాహము నీ ఇంట్లో జరిగే శుభకార్యము మధురముగా జరగబోతుంది. మధురమైన కార్యము దేవుణ్ణి జీవితంలో నీ ఓపికను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి ప్రభు తప్పకుండా నీ బిడ్డల జీవితంలో ఇలాంటి వివాహం జరగబోతుంది. మీరు నమ్మండి, అంతే. దేవుడు ఈ మాటలు మీతో చెప్తున్నాడు, దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. దుఃఖపడుతూ వేదన చెందుతూ ఇంకా గలిబిలవుతున్న నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నవేమో, కానీ ఈ ఆలస్యం వెనుక అద్భుతమైన వివాహము నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబం శుభకార్యములతో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. మంచి కోడలు, మంచి ఏంటి అల్లుడు, అలాగే మంచి భర్త, మంచి భార్య నీ జీవితాల్లో రాబోతుంది. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, ఉదయ కాలమైన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించి, ఎవరికి వివాహాలు జరగలేదు మీరు జరిగించండి ప్రభువా. చక్కడ ఉదయం ప్రతి ఒక్కరిని దీవించండి. బాధల్లో, వేదనలో, అయా వ్యాధిలో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ మీరే కాచి కాపాడి దీవించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించండి.